గుజరాత్ టీం మళ్ళీ గాడిలో పడి గెలిచేసింది, పంజాబ్ ని ఓడించేసింది. దీంతో ముంబై టీం ని ఈ సీజన్ నుండి బయటకు పంపించేసింది. అవును ఫ్రెండ్స్, పంజాబ్ కింగ్స్ వర్సెస్ గుజరాత్ టైటన్స్ మ్యాచ్ లో పంజాబ్ టీం 142 రన్స్ సెట్ చేసింది. శామ్ కరణ్ 20, ప్రభ్ సిమ్రన్ 35, హర్ప్రీత్ బ్రాల్ 29, వీరు మాత్రమే కొంచెం మెరిశారు. మిగతా వారు త్వరగానే అవుట్ అయిపోయారు. అయినా పంజాబ్ టీమ్ లో సుశాంత్ సింగ్, అశుతోష్ శర్మలు తప్ప ఈ సీజన్ లో మిగతా వారు పెద్దగా పీకింది అయితే ఏమీ లేదు. చాలా మ్యాచ్ల్లో వీరిద్దరి వల్లే పంజాబ్ గౌరవప్రదమైన స్కోర్ చేయగలిగింది, ఓడినా కొంచెం పోటీ ఇవ్వగలిగింది. కానీ ఈ రోజు గుజరాత్ తో మ్యాచ్ లో వీరిద్దరు త్వరగానే అవుట్ అవడంతో కనీసం చెప్పుకోదగ్గ స్కోర్ కూడా చేయలేకపోయింది. ఇక పంజాబ్ ఇచ్చిన టార్గెట్ చిత్రాలు శుభ్మన్ గిల్ 35, సాయి సుదర్శన్ 31, రాహుల్ తివాదియా 36 రన్స్ బాదడంతో గుజరాత్ టీం పంజాబ్ టీం ని 3 వికెట్ల తేడాతో ఓడించేసింది. ఇక ఈ విక్టరీ గుజరాత్ టీం కి చాలా ఇంపార్టెంట్ విక్టరీ, ఎందుకంటే ఇంతకు ముందు జీటీ 7 మ్యాచ్ల్లో 3 మ్యాచ్లు మాత్రమే గెలిచింది. ఇక ఇప్పుడు 8 మ్యాచ్ల్లో 4 విజయాలతో నిలిచింది. మరి గుజరాత్ గెలుపుతో ముంబై ప్లే ఆఫ్ ఆశలకి ఎలా గండి పడిందో చూద్దాం. ఇప్పుడు పాయింట్స్ టేబుల్ చూస్తే ప్రస్తుతం గుజరాత్ టీం 6th పొజిషన్ లో ఉంది. ఇంతకు ముందు ఆ ప్లేస్ లో ముంబై టీం ఉండేది. జీటీ గెలుపుతో ముంబై 7th ప్లేస్ కి పడిపోయింది. ఇక ముంబై ప్లే ఆఫ్ చేరాలంటే మిగిలిన 7 మ్యాచ్ల్లో 5 మ్యాచ్లు గెలవాలి. కానీ ముంబై టీం నెక్స్ట్ మ్యాచ్ ఎవరితో ఉంది, ఈ సీజన్ లోనే నెంబర్ 1 టీం రాజస్థాన్ రాయల్స్ తో ఉంది. ఆ టీం ని ఓడించడం ప్రస్తుతం ముంబైకి ఉన్న ఫామ్ ను బట్టి అసాధ్యమనే చెప్పాలి. ఒకవేళ అదే జరిగితే మిగిలిన 6 మ్యాచ్ల్లో 5 మ్యాచ్లు గెలవడం ముంబైకి ఆల్మోస్ట్ ఇంపాసిబుల్. ఎందుకంటే ముంబై టీం ఈ సీజన్ లో అంత గొప్పగా ప్రదర్శన అయితే ఏమీ చెయ్యట్లేదు. అలాని ముంబై టీం ని తక్కువ ఏం చేయట్లేదు, ఈ సీజన్ లో వాళ్ళు ఆడుతున్న విధానం అలా ఉంది. ఎనీవే, ఇది T20 క్రికెట్, ఎప్పుడు ఏ టీం గెలుస్తుంది అని చెప్పడం కొంచెం కష్టమే. అయితే గుజరాత్ వర్సెస్ పంజాబ్ మ్యాచ్ లో పంజాబ్ గెలిచుంటే ముంబైకి కొంచెం కలిసి వచ్చేది, కానీ గుజరాత్ గెలిచింది, ముంబై టీం ని ముంచింది. ఇక ఈ అప్డేట్ నచ్చితే వీడియోకి తప్పకుండా లైక్ కొట్టండి, అలాగే మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోవచ్చుగా ఫ్రెండ్స్.